కల్మషము లేని భక్తి. ఒకరోజు పూరి జగన్నాథుడిని దర్శించుకోవడానికి ఆ ఊరి రాజుగారు జగన్నాథుని ఆలయానికి వెళ్ళారు. అది సాయంత్రం వేళ. అప్పటికే చాలా ఆలస్యం అయింది. ఆలయం కూడా మూసివేయబోతున్నారు. ఆలయం వద్ద ఉండే పూలమ్మి వద్ద ఉన్నవన్నీ అమ్మేశాక కేవలం ఒకే ఒక పువ్వు మాత్రమే మిగిలి ఉంది. రాజుగారు ఆ పువ్వుని అడిగారు. ఆమె ఆ పువ్వుని ఆయనకి ఇవ్వబోతున్న సమయంలో ఒక ధనవంతుడైన వ్యాపారి వచ్చి రెట్టింపు రేటు ఇస్తాను, ఆ పువ్వుని ఇమ్మని అన్నాడు. అప్పుడు ఆ ఒక పువ్వు కోసం వరుస వేలం ప్రారంభమైంది. చివరికి రాజుగారు తన మొత్తం రాజ్యాన్ని పూలమ్మకి ఇచ్చి ఆ ఒక పువ్వును వేలంలో దక్కించుకుని పువ్వును జగన్నాథుడికి అర్పించి అదే గుడిలోని మండపంలో సామాన్యుడిలా పడుకున్నాడు. ఆ రాత్రి జగన్నాథుడు ఆ రాజుగారి కలలోకి వచ్చి, అంతటి బరువును మోయలేను, ఆ పువ్వును తన తల నుండి తొలగించమని కోరారు. అప్పుడు ఆ రాజు జగన్నాథుడిని, స్వామి, ఈ సృష్టి మొత్తాన్ని చిటికిన వేలుతో ఎత్తగల మీకు ఈ పువ్వు ఎందుకింత భారం అయింది అని అడిగారు. అప్పుడు జగన్నాథుడు, రాజా, నేను ఈ మొత్తం సృష్టిని ఎత్తగలను, కానీ నీ భక్తి యొక్క బరువు నేను మొయ్యలేనిది. నీవు నా మీద భక్తితో నాకు అర్పించడం కోసం ఒక పువ్వును పొందటానికి నీ మొత్తం రాజ్యాన్ని త్యాగం చేశావు. ఇంతటి భారీ మూల్యము గల భక్తిని మొయ్యడము చాలా కష్టంగా ఉంది అని చెప్పినాడు. రాజ్యం లేని నీవు రేపు ఎలా బతుకుతావు అని కూడా ఆలోచించకుండా నీ కల్మషము లేని భక్తితో నన్ను ప్రసన్నం చేసుకున్నావు. నీ భక్తికి చాలా సంతోషము. వెళ్ళి రాజ్యాన్ని నీవే గెలుకో అని చెప్పి ఆ జగన్నాథుడు మాయమైపోయాడు. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తుల యొక్క కల్మషం లేని భక్తికి దాసుడే కదా.